హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అక్షర, రామారావు ఇద్దరు కలిసి కారులో వచ్చేసి కారులో నుంచి దిగి మార్చురులోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడే శృతి వాళ్ళని ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు వాళ్ళిద్దరూ మార్చురికి వెళ్తూ ఉండటం చూసి శృతి ఇలా అనుకుంటూ ఉంటుంది, ఆ అమ్మాయిని తీసుకువచ్చింది ఇక్కడి నుంచే కదా, మరి వీళ్ళు ఇక్కడికే వెళ్తున్నారేంటి, వామ్మో దొరికిపోతామా ఏంటి అని శృతి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్షర, రామారావు ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు రామారావు ఇంకో అతన్ని కాలర్ పట్టుకొని, చెప్పు వీరయ్య లేదంటే నా చేతుల్లో చస్తావని రామారావు కాలర్ పట్టుకొని కొడుతూ ఉంటాడు. ఇక అప్పుడు అతను భయపడిపోతూ, నన్ను క్షమించండి మేడం, నేను చెప్పలేను అని అంటూ ఉంటే, చెప్పకపోతే నా చేతుల్లో చస్తావురా నువ్వు, చెప్పు ఆ అమ్మాయి బాడీని ఎవరు తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని అంటూ ఉంటాడు రామారావు. ఇక అప్పుడు అతను ఇలా చెప్తూ ఉంటాడు, నేను ఆ రోజు వద్దనే చెప్పాను కానీ అతను కూడా వచ్చి ఇలాగే నన్ను బెదిరించాడు, తిట్టాడు, కొట్టాడు అని అంటూ చెప్తూ ఉంటాడు. నేను అమ్మాయి బాడీని ఇవ్వనని కూడా చెప్పాను, అయినా అతను వినిపించుకోలేదు, అమ్మాయి బాడీని తీసుకొని వెళ్ళిపోయాడు అని అంటాడు. ఇక అప్పుడే అక్షర అంటుంది, ఎవరు అమ్మాయి బాడీని తీసుకొని వెళ్ళిపోయింది అని అక్షర అడిగితే, ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.